அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாத்துஹு. சகோதரர்களா, சகோதரி மனுடாரா, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫరోజ్ భాయ్, ఇస్లాం ధర్మ ప్రకారముగా ముస్లింలు పచ్చి రొయ్యలు తినవచ్చా? అయితే దీనికి సంబంధించి ధార్మిక పండితులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఇది భేదాభిప్రాయం ఉన్నటువంటి విషయం అంటారు. అంటే కొద్దిమంది ధార్మిక పండితులు తినడం ధర్మసమ్మతం అంటారు, కొద్దిమంది ధార్మిక పండితులు తినకపోతే మంచిది అంటారు. కానీ నిషిద్ధం అనేటువంటి మాట, అంటే హరామ్ అనేటువంటి మాట, ధార్మిక పండితుల్లో పెద్దలైనటువంటి పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఎక్కడా చెప్పరు. అలాంటి పెద్దలైనటువంటి ధార్మిక పండితుల్లో ఒకరైనటువంటి ముఫ్తీ తఖీ ఉస్మానీ సాబ్ దామద్ బరకాతుం, ముఫ్తీ తఖీ ఉస్మానీ సాబ్ దామద్ బరకాతుం గారు ఏమంటారంటే, పచ్చిరయ్య తినడం ధర్మసమ్మతం అంటారు. అంటే పచ్చిరయ్య తినవచ్చు. అయితే ఇంకొద్ది మంది ధార్మిక పండితులు ఏమంటారంటే, పచ్చిరై తినడం మక్రూ, అవాంఛనీయం, తినకపోవడం మంచిది అంటారు. ఏది ఏమైనప్పటికీ ఇది నిషిద్ధమైతే కాదు, తినవచ్చు, ఇదేమీ హరామ్ యొక్క ఆహారంలో లేదు, అంటే దేవుడు నిషేధించినటువంటి ఆహారంలో అయితే లేదు. అయితే కొద్దిమంది ఇలా అనుకుంటారు, ఎవరైనా పచ్చిరొయ్య తింటే ఏ తినకూడదు కదా మనం, అది తినకూడదు కదా మనం, అది తినకూడదని ఇస్లాం చెప్తుంది కదా, లేకపోతే మా గురువుగారు చెప్పారు కదా అంటూ ఉంటారు. అయితే విషయం ఏమిటంటే, తినకపోవడం మంచిది అని చెప్పి కొద్దిమంది ధార్మిక పండితులు చెప్తారు అంతేకాని, అది నిషిద్ధమని, తినకూడదని, హరామని ఇలాంటి మాటలు పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఇలాంటి విషయాలు ఎక్కడా ప్రస్తావించినటువంటి సందర్భం మనకు కనబడదు. అయితే ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీ మనులారా, పచ్చిరైలు తినవచ్చండి. తినడం ద్వారా హరామని కానీ నిషిద్ధమైనటువంటి ఆజ్ఞలు కానీ ఎక్కడా లేవు. ఎవరైతే తినే అలవాటు లేదో, ఉదాహరణకి ఇప్పుడు నాకు తినే అలవాటు లేదు, నేను తిన్ను, ఇప్పుడు ఎవరైనా తింటున్నారనుకోండి, వాళ్ళని నీచంగా లేదా చులకనగా చూడటం అనేది మాత్రం ఇస్లాం ఒప్పుకోదు. ఎందుకంటే అతడు తింటుంది ఏమిటి, మృత జంతువు లేదా అధర్మమైనటువంటి నల్ల జంతువు లేదా రక్తము, పచ్చిగా ఉన్నటువంటి రక్తము, ఏదైతే దేవుడు నిషేధించాడు అయితే తింటలేదు ఈయన. చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి, కొద్దిమంది మక్రు అంటారు, కొద్దిమంది తినకపోవడం మంచిది అంటారు, కొద్దిమంది తింటే పాపం ఏం కాదు అంటారు. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ ముఫ్తీ తఖీ ఉస్మానీ సాబ్ దామద్ బర్కాతు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, ఇది తినవచ్చు, తినడం నిషిద్ధం కాదు, ఇది పాపం కూడా కాదు, తినచ్చు అని చెప్పే అంటారు. ఇప్పుడు ఈ వీడియో నేను చేసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ముఫ్తీ మధుశ్రీ గారితో కాంటాక్ట్ చేయండి. వారి వాట్సాప్ నెంబర్ 8332932972. అలాగే దయచేసి మాకు వీడియో లింక్స్ పెట్టకండి, కొద్దిమంది మాకు పంపుతూ ఉంటారు ఏమని, ఇలాంటి విషయాలు ఎప్పుడైనా ప్రస్తావించామనుకోండి. ఇది భేదాభిప్రాయం అయినటువంటి విషయం. ముఫ్తీ తారిక్ మసూద్ సాబ్ అయితే తినకూడదు అంటారు, ఆయన దలాయిల్లు ఆయన ఇస్తారు, ఆయన సాక్ష్యాధారాలు ఆయన చెప్తారు. ముఫ్తీ తఖీ ఉస్మానీ సాబ్ అయితే తినచ్చు, దీంట్లో హరామ్ ఏం లేదంటారు. ఇప్పుడు వాళ్ళ వీడియో లింక్ కూడా పెడతారు, వీళ్ళ వీడియో లింక్ కూడా పెడతారు. విషయం ఏమిటంటే, ఒక వీడియో మేము అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి, అంత అవగాహన లేకుండా మేము అప్లోడ్ చేయమల్లాదే వల్ల, అటు విషయాలు కూడా చూస్తాం, ఇటు విషయాలు కూడా చూస్తాం. అర్థమైందా? అప్పుడు ధార్మిక పండితులు ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఏం చెప్తున్నారో ఖురాన్ హదీస్ యొక్క వెలుగులో అని చెప్పి చూసి దాన్ని వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ పచ్చిరైలు తినడం అనేది ఇస్లాం ధర్మం ప్రకారంగా హలాల్, అంటే ధర్మసమ్మతమే, ఇదేమీ హరామ్ అని కానీ నిషిద్ధమని కానీ అలాంటి ఆజ్ఞలు ఏం లేవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.